నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఎటువంటి వైరస్ల నుంచైనా సరే మనని కాపాడటానికి మనకి ఇమ్యూనిటీ అనేది ఎంతో ముఖ్యం. దానికోసమై తయారు చేసే ఒక దివ్య ఔషధం. దీనికి కావలసిన పదార్థాలు తోక మిరియాలు. వీటికి కావలసినటువంటి క్వాంటిటీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత దీన్ని బిర్యానీ ఆకు లేదా పట్టా అని అంటారు. ఆ తర్వాత ఇదొచ్చేసి తాటి బెల్లం. ఇంకా దీంతో పాటుగా పచ్చకర్పూరం. ఇంకా దీంతో పాటుగా దాల్చిన చెక్క, మనం ఇంట్లో వాడుకునేటువంటి మామూలు మసాలా దినుసుల్లో ఒకటి. దీంతోపాటుగా దీన్ని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. మనం ఇవన్నీ కూడా ఏదైనా ఒక షాప్లో అడిగితే అన్నీ కూడా ఇచ్చేస్తారు. వీటన్నిటినీ కూడా తెచ్చుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన ఓ కడాయిని పెట్టుకుని ఇందులో దాల్చిన చెక్క, ఇంకా నల్ల జీలకర్ర, దీంతో పాటుగా తోక మిరియాలు. ఇవి మామూలు మిరియాలు కాదండి, తోక మిరియాలు అని అడగాలి. చూడండి, కొంచెం బారుగా కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా బిర్యానీ ఆకు లేదా పట్ట, వీటన్నిటినీ కూడా వేసుకుని కొద్దిగా వేడెక్కే వరకు వేపుకోవాలి. మరీ ఎక్కువగా అక్కర్లేదు, మనం చేతితో పట్టుకోగలిగే వేడి ఉంటే చాలు. వీటన్నిటినీ తీసి చల్లార్చుకోవాలి. ఈలోగా దీనిలోకి కావలసినటువంటి ఆకుల గురించి తెలుసుకుందాం. ఇదొచ్చేసి తిప్పతీగ, దీన్ని బెరడుతో సహా తెచ్చుకోవాలి. ఆ తర్వాత నేరేడు ఆకులు, ఇవి దొరికితే బాగా చిగుర్లు మాత్రమే వేసుకోండి. ఇవి మారేడు దళాలు, మారేడును కూడా చిగుర్లు మాత్రమే తెచ్చుకోవాలి. ఇంకా మామిడి చిగురు, ఇది తెల్ల జిల్లేడు పువ్వులు. ఇంకా వేప, వేపాకు తెలుసు కదండి, దానిలో చిగురు. దీంతో పాటుగా ఫిరంగి చెట్టు లేదా సండ్ర చెట్టు అని అంటారు. దీని యొక్క బెరడుని తెచ్చుకొని సన్నగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఇది పల్లేరుకాయలు అని అంటారు, అది దాని ఆకులు. దీంతో పాటుగా బుడ్డబుచ్చకాయలు లేదా బుడ్డ బుడస ఆకులు, వీటిని కూడా తెచ్చుకుని అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా సిద్ధం చేసుకునేలోపు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా చేసుకుని పక్కనుంచుకోవాలి. మెత్తగా పౌడర్లాగా పట్టుకుని పక్కనుంచుకోవాలి. వేరొక మిక్సీ జార్లో మనం తీసుకున్నటువంటి ఆకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుని సరిపడా నీళ్లను పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఒకేసారి ఆకులన్నింటినీ వేసుకోలేం కాబట్టి రెండు మూడు విడతలుగా ఆకుల్ని పేస్ట్లాగా చేసుకుని మొత్తమంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని మొత్తాన్ని ఒకసారి కలియబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత ప్రాసెస్ కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకుని వేడి చేసుకుని ఇందులోకి దంచుకున్నటువంటి తాటి బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లను పోసుకుని ఈ తాటి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. కలుపుతూ కరిగించుకోండి. ఇలా కలుపుతూ కలుపుతూ మంచిగా మరిగిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా నురగలు నురగలుగా వస్తుంది. దీనికి పాకమేమీ రాక్కర్లేదు. కానీ బాగా మరిగిన తరువాత మనం సిద్ధం చేసుకున్నటువంటి ఈ ఆకుల పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని తరువాత సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. దీనిలోకి మనం తర్వాత కొన్ని కొన్ని పదార్థాలని యాడ్ చేసుకోవాలి. అవేంటంటే మనం పేస్ట్గా పట్టుకున్నటువంటి ఈ దినుసులన్నింటినీ కూడా ఇందులో వేసుకుని ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని కూడా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే పసుపుని కూడా వేసుకోండి. వీటన్నిటినీ వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా బాగా కలుపుతూ సిమ్లోనే చూపించిన విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్లో చేసుకోకండి. మొత్తం అంతా కూడా సిమ్లోనే పెట్టుకుని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తేనెను వేసుకోవాలి. ఇలా తేనెను కూడా వేసుకుని బాగా కలుపుకుని ఇందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి చూపించిన విధంగా ముద్దగా అయిపోయే వరకు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవటం వల్ల దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. ఇలా మంచిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపి కొద్దిగా చల్లారిన తర్వాత చూపించిన విధంగా చింతగింజ పరిమాణంలో
ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు ఇదే విధంగా మొత్తం అంతా కూడా బాల్స్లా చేసుకోండి. చేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకుని చేసుకుంటే చాలా సులభంగా ఈ బాల్స్ అనేవి తయారవుతాయి. అలాగే ఆయుర్వేదంలో ఎప్పుడూ చేసే ప్రాసెస్ ఇదే. ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని వీటిని ఒక రోజంతా కూడా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల బూజనేది పట్టకుండా ఎన్ని రోజులు పెట్టుకున్నా నిల్వ ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని భోజనానికి అరగంట ముందు ఉదయం సాయంత్రం కూడా 2-3 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఒకరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇంత మోతాదు సరిపోతుంది. అయితే పిల్లలు గర్భిణీ స్త్రీలు వాడకూడదు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.